కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటేనేమో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైతే మహానగరంగా ఆశిస్తున్నారు, మహానగరాలు లాంటి అమరావతి నిర్మించాలని ఏదైతే కళ్ళకు అంటూ ఉన్నారో అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? ఇన్ని సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంది, కేంద్రం ఆ దిశగా సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? వెంకట గారు, మీకు పేలనటువంటి పెద్దలు టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు అన్న ఆర్డీ విల్సన్ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు వెంకట గారు, ప్రపంచంలోనే రాజధానిని రాష్ట్రంగా ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అన్నది వాస్తవం. ఇలాంటి రాజధాని లేని ప్రాంతంగా గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనం చూశాం. అయితే ప్రజావేదికను కూల్చి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించిన విధంగా అనతి కాలంలోనే 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చారు, ఆయన ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాడినటువంటి సందర్భం చూసిన తర్వాత, నిన్న ఋషికొండలో 500 కోట్ల రూపాయలతోటి ఋషికొండను గుండు కొట్టి ఏ విధంగా ప్యాలెస్ నిర్మించుకున్నాడో, పూర్వకాలంలో కూలీ కుతుబ్షాహ్ అలాపే లేకపోతే నైజాం నవాబులు ఏ విధంగా గోల్కొండ కోటని నిర్మించి రాజధాని ప్రాంతంగా పరిపాలన చేశారో, అలాగే కొండవీటి రెడ్డిరాజులు కొండవీడి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఋషికొండని గుండు చేసి ఆడ మరి ఒక 7 బ్లాక్లు నిర్మించుకొని అధునాతనమైన మరి ఇటలీ నుంచి కూడా మరి ఈ తెప్పించి ఇచ్చేసి మార్బుల్స్ తెప్పించి ఇటలీ నుంచి ఆ విధంగా ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి దాదాపు 1 లక్ష రూపాయలు, ఆయన స్నానం చేసే టబ్ వచ్చేసి 26 లక్షలు. సైదా గారు, సైదా గారు, సైదా గారు, ఇక్కడ ఈ పాయింట్ సైదా గారు, ఋషికొండ నిర్మాణాల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అది గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ పర్పస్, ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాడుకోవడానికి తప్పించి తామే పర్మనెంట్గా ఉంటామని కాదు కదా, అందులో అంత తప్పుపడాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు మీరైనా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా అని అంటున్నారు. దీన్ని ఎందుకు ఆ విధంగా డ్రాక్ చేస్తున్నారు, అంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు బలంగా వినిపిస్తున్న వాళ్ళు. ఇందులో ఈ లెజిటిమేట్ గా లేదా ఈ క్వశ్చన్, వాళ్ళు రైట్ చేసిన క్వశ్చన్ లెజిటిమేట్ గా లేదా మీకు అనిపించట్లేదా? ఈ మరి ఈ పరి ఈ యొక్క నిర్మాణం జరిగినప్పుడు అదేదో నిషిద్ధ ప్రాంతం లాగా, నిన్న గంటా శ్రీనివాసరావు వెళ్ళి ఆ యొక్క ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి మీడియాతో వెళ్ళి లోపలికి వెళ్ళి పరిశీలించేంత వరకు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మొన్నటిదాకా ఏమన్నారు, ఇది టూరిజానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ గా మనం పెట్టామని చెప్పారు. రోజా గారి చేత రిబ్బన్ కట్ చేయించారు, ఇది వాస్తవం. మరి ఎందుకంత రహస్యంగా ఉండాల్సి వచ్చింది? 500 కోట్లు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు ఖర్చు పెట్టాడా? ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వానికి ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బుతో అయినా మరి ఆ ప్రాంతాన్ని నిర్మించాడు కదా. కళింగ చోళ విజయనగర సామ్రాజ్య అనే పేరుతోటి ఆయన బ్లాక్ ప్రజల డబ్బుతోనే కట్టాం. ప్రజల డబ్బుతోనే కట్టాం, ప్రజల కోసం వినియోగించాలి, ఏ ప్రభుత్వం సరే ప్రజల కోసం వినియోగించాలి, అందులో అంతగా తప్పటాల్సిన అవసరం ఏందనేది వాళ్ళు బలమైన చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఆయన ప్రజల కోసం నిర్మిస్తే మరి రాజధాని పూర్తి చేసి ఉండాల్సింది కదా. ఆయన అసెంబ్లీ సాక్షిలో ఏం చెప్పాడు, 30,000 ఎకరాలు రాజధాని నిర్మించడానికి నాకు అభ్యంతరం లేదు, నేను రాజధానికి అనుకూలంగా ఉన్నాను, మా పార్టీ మొత్తం కూడా అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి ఆయన ప్రకల్పాలు పలికాడు కదా, ఉత్తమ కుమారుల్లాగా. వాస్తవా కాదా? మరి నేను ఇక్కడే రాజధాని ప్రాంతంలోనే తాడేపల్లిలోనే ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను, ఇక్కడే కాపురం ఉంటాను, నేను అమరావతి రాజధానికి మద్దతు తెలియజేస్తా అని చెప్పి 2019లో ఘంటాపథంగా పదాలు చెప్పాడు. సైదా గారు, 2019లో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత, 2019లో వైసీపీ ప్రభుత్వం, సైదా గారు, 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుంచి మొన్న రిజైన్ చేసినంత వరకు ఒక్క ఇటుక కూడా అక్కడ అంటే నిర్మాణం జరగలేదా, ఒక ఇటుక కూడా వేయలేదా, ఒక ఇసుక ఒక తట్టెడు ఇసుక కూడా వేయలేదా, మీరు చెప్పగలరు కన్ఫామ్ గా? ఇప్పుడు ఒకటండి,
వాళ్ళు రాజధాని నిర్మాణానికి ప్రాంతానికి మొదటిసారి వచ్చినప్పటి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి సిఆర్డి ఆయన పరిధిలో ఉంటుంది. ఆయన వచ్చి చూసి ఏమన్నాడు, ఏముంది ఇక్కడ సుశాసనం అని చెప్పి మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. నిజంగా ఆ రోజు నుంచి కూడా మనం చూసాం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక ఇటుకన్నా పేర్చారు అక్కడ లేదు, కనీసం పిచ్చి కంప. మనం స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటూ ఉంటాం, మరి బీజేపీ నాయకులు దాన్ని గంటాపదంగా చెప్తూ ఉంటారు స్వచ్ఛ భారత్ అని. రాజధాని ప్రాంతంలో పిచ్చెట్లు మొలిసి గందరగోళంగా ఉంటే కనీసం పిచ్చి చెట్లు తీసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఏం చేశారు అక్కడ 5 సంవత్సరాల్లో? ఉన్నదాన్ని కూల్చారు, ప్రజావేదికను కూల్చారు తప్ప ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. అయితే ఎన్నికల ముందు మాత్రం సెంటు భూమి ఇచ్చి 50,000 మందిని విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి సెంటు భూమి ఇస్తున్నాం రాజధాని ప్రాంతంలో అని చెప్పి ఒక బస్సుల్లో తరలించి ఒక మీటింగ్ పెట్టి హంగామా చేశారు ఓట్ల రాజకీయం కోసం. అంతకు తప్పితే ఏమన్నా చేశారా వాళ్ళు? ఇంతకంటే దుర్మార్గం ఉందా? దాదాపు 29 గ్రామాల్లో 25,000 పైచిలకు రైతులు 33,400 ఎకరాలు భూమిని ఇచ్చారు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద. మరో 23 లక్షల ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాదాపు 55,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ రాజధాని నిర్మాణం కోసం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రైతులను ఒప్పించి. కానీ ప్రధానమంత్రి స్వయంగా మరి నరేంద్ర మోడీ గారే వచ్చి భూమి పూజ చేసి ఒక గుప్పెడ మట్టి చెంబుడు నీళ్ళిచ్చి ఆయన ఏ విధంగా నాటకాలు ఆడాడో ఏ విధంగా డ్రామాలు ఆడాడో మనం చూసాం. కేవలం మరి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎంత? సుమారు 1,500 కోట్లు, దాదాపు అక్కడ 8,000 కోట్ల పైగా మరి అక్కడ నిర్మాణం జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఆ నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితి కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవం. కానీ ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి వెంకట గారు, ఎందుకంటే ఇది రాజకీయంగా మనం ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ప్రభుత్వ పెద్దగా అఖిల పక్షాలందరినీ కూడా పిలుచుకొని వాళ్ళతో సమన్వయంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. హలో, చెప్పండి, పాయింట్ మేక్ యువర్ పాయింట్. వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఒంటెత్తు ఒకటితోటి కేంద్రంలో మోడీ ఉన్నాడు 4 సార్లు అనేటువంటి పరిస్థితులు పోయాడు, కానీ అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టి చేయనటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదో ఆయన ఇంటి కార్యక్రమం లాగా ఆయన కుటుంబం లోకేష్ ఆయన కుటుంబం వచ్చి శంకుస్థాపన చేశారే తప్ప ఎవరైనా అఖిల పక్షాన్ని ఆయన పిలిచారా? నిన్న కూడా మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారు సైతా గారు